మా దేవుల్ని మా హిందువుల నుంచి దూరం చేయలేరు. మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఘనంగా మేము వినాయక చవితిలో ప్రతి గల్లీలో మేము చేస్తాం. మాకెవరి పర్మిషన్లు మాకు అక్కర్లే, ఎవరి దయాదాక్షిణ్యాల మీద మాకు అక్కర్లే. ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని క్రైస్తవ రాష్ట్రముగా హిందువుల పండగలన్నిటి కూడా ఆంక్షలు పెట్టి హిందువులకి దేవుళ్ళు దూరం చేయాలని, హిందూ పండగలు చేసుకుంటే భయభ్రాంతులకు గురి చేసి పోలీసుల ద్వారా అధికారుల ద్వారా హిందువులు నియంత్రించి హిందువుల పండగలు దూరం చేసే కుట్ర చేస్తున్నారు. దేశంలో ఎక్కడా ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా వినాయకుడి తాలూకా ఉత్సవాలు ఘనంగా జరుపుకోమని చెప్తూ ఉంటే దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో దుర్మార్గపు మనసుతో ఒక దుష్టమైనటువంటి మనసుతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అనేక ఆంక్షల మధ్య గత సంవత్సరం కూడా హిందువులకి వినాయక పండుగ దూరం చేస్తే హైకోర్టు ద్వారా పెర్మిషన్ తెచ్చుకొని అనుమతులతో గత సంవత్సరం వినాయక ఉత్సవాలు జరిపించుకుంటే ఈ సంవత్సరం ఘనంగా చేసుకుందాం, ఆనందంగా చేసుకుందాం అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తుంటే మరీ ఆశల మీద అడియాసలు చేసే విధంగా అనేక షరతులు పెట్టి వారి తాలూకా నైజగుణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నైజగుణాన్ని చాటుకున్నారు. కాబట్టి ఇది తీవ్రమైనటువంటి పరిణామంగా మేము భావిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మాకు మీ అనుమతులు మాకు అక్కర్లే, మీ షరతులు మాకు అక్కర్లే, మా వినాయకుడి అనుమతి మాకు కావాలి. మా సాంప్రదాయాలు ఎలాగైతే వస్తున్నాయో ప్రతి సంవత్సరం ఏ విధంగా చేసుకుంటున్నామో ఆ విధంగా మేము చేసుకుంటాం. మేము ఎవరికి భయపడం, ఎవరిని మేము ఇబ్బంది పెట్టం, అందరినీ మేము గౌరవిస్తాం. కానీ మా వైపు కానీ వినాయకుడి పండగల్లో ఆంక్షలని చలనాలు కట్టండి, 1000 రూపాయలు కట్టండి, స్పీకర్లకి చలన తీయండి అంటే చేసేది లేదు. మీరు ఏం చేస్తే చేయండి, మేము దానికి సిద్ధమై ఉన్నాం. కాబట్టి హిందూ సమాజానికి మేము కోరుతున్నాం, మీరు ఎవరు అనుమతులు అక్కర్లేదు, ఎవరు భయభ్రాంతులు మీరు భయపడనక్కర్లేదు, ఎవరు దయాదాక్షిణ్యాల మీద మనకు అక్కర్లే. మన వినాయకుడి తాలూకు అనుమతితో ఘనంగా పండగ మీరు చేయండి, ఉత్సవాలు గల్లీ గల్లీలో పల్లెల్లో పట్టణాల్లో చేయండి. ఎవరైనా అడ్డుకుంటే హిందూ సమాజ సంఘాలుగా మాకు తెలియజేయండి, బాసడగా మేము నిలబడతామని ఈ సంవత్సరం ఘనంగా ప్రతి ఒక్కరూ వినాయక చవితి ఉత్సవాలు జరిపించమని మరీ మరీ మేము మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామండి.